దేందలూరు మండలం కొవ్వలలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ మహిళలు మంగళ హారతులు పట్టి ఆశీర్వదించారు. ప్రతి గడపకు వెళ్లిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్ వ్యవస్థలతో ఇళ్ల ముంగిటికే ప్రభుత్వ సేవలను అందిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. తొలుత శ్రీనివాసరావు పేటలో 9,36,000 రూపాయలతో నిర్మించనున్న పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, మండల వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఘంటా ప్రసాద్, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటి సుధాకర్, సొసైటీ చైర్మన్ కొమ్మిన రాము తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కాలింగ్పేటలో మూడు బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ సరిపోవట్లేదంట. రేపు వచ్చేసారి యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచేసి అడిషనల్ యాడ్ చేయాలి. కొవ్వలి రేపు వస్తారు కదా, రేపు వచ్చి ఒకసారి చూడండి, చూపిస్తారు. ఈ సమస్యలన్నీ చూస్తే మొన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కొత్త సబ్స్టేషన్ కావాలి కొవ్వల్లో. కొవ్వల్లో రైతాంగం ఎక్కువ ఉన్నారు, అదే చేపల చెరువులు అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఇంటికి కూడా ఇబ్బంది వస్తుందంటే ఒక కొత్త సబ్స్టేషన్ శాంక్షన్ చేశారు. రైతు అది చూస్తున్నారు. మీకు జీవితంలో ఎప్పుడు అది కొవ్వల గ్రామంలో కరెంటు సమస్య లేకుండా చేసే చర్యలు తీసుకుంటున్నాను. ఎలాగో సబ్స్టేషన్ కట్టిస్తాం. గౌరవ శాసన సభ్యులు పొటూరు అబ్బాయి చౌదరి గారు, అలాగే మన శంకుస్థాపన కార్యక్రమం చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు అబ్బాయి చౌదరి గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పౌరు గ్రామ పార్టీ అధ్యక్షులు కాటి సుధాకర్ గారిని ఒక విషయం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చెప్తూ జరుగుతూ ఉంది, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ సమస్య చెప్తూ ఉన్నారు. నేను ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఈరోజు అంగన్వాడీ ఆయన్ని కూడా పెద్ద ఆయన్ని కూడా పిలిపిస్తాను. ఏమైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా సరిచేసి అది కూడా ఓపెన్ అయ్యేటువంటి కూడా తెలుపుతూ ఇది జస్ట్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామని చెప్తాం మీ అందరు. మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు Yeah.
గడప గడప కార్యక్రమం అనేది మీ గ్రామాన్ని మొత్తము కూడా జల్లెడు పట్టి ఇంకా ఎవరైనా లబ్ధిదారుడు ఉండి వాళ్ళకి గనక పథకం రాకపోతే కూడా వాటికి కూడా అందించే బాధ్యత మీ అబ్బాయిగా తీసుకోవాలనేటువంటి బాధ్యతతో ఈరోజు గడప గడప కార్యక్రమం చేస్తున్నాం. 170 రోజుల నుంచి చేస్తున్నా. ప్రతిరోజు 6 గంటల పాటు ఏదో ఒక గ్రామంలో 6 గంటల పాటు గడప గడప చేస్తున్నా. నిన్న కూడా తిరిగా 4 గంటలు మన గ్రామంలో కానీ 200 ఇళ్ళు అయింది అన్న. 200 ఇళ్ళు జరిగితే మన ఊరు ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి అంటే పర్లేదన్న 15 రోజులు అన్న తిరుగుతామన్నారు. 15 కాకపోతే 20 రోజులు అన్న తిరుగుదాం. ఈ కోవలి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి నేనే వస్తాను అని చెప్పుకోవాలి. నిన్న వాళ్ళకి చెప్పడం జరిగింది. తప్పకుండా ఈరోజు ఆ చివర ప్రారంభించాం. తప్పకుండా ప్రతి గ్రామం దగ్గరికి ప్రతి ఎన్నికల లోపలనే ఆ సబ్స్టేషన్ పూర్తి చేసే విధంగా ఈ కోవల గ్రామంలో 3 ఫేజ్ కరెంట్కి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా గ్రామం మొత్తం కూడా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ మాటిస్తూ తప్పకుండా ఇంకా అనేక విషయాలు చెప్పాలి. గంటన్న చెప్పినట్టుగా రోడ్లు కూడా పూర్తి చేసి అంతా గడప గడప మన గ్రామంలో పూర్తి చేశాక అనేక విషయాల గురించి మనం చర్చిద్దాం. ఈ రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఇంకా 8 నెలలు ఉంది. వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఈరోజు చేతలు చూపించేటువంటి ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఈరోజు ఈ కాళింగపేట వాస్తవులందరికీ కూడా ఈ మన జగనన్న ప్రభుత్వం వచ్చాక అభయ్ చౌదరి వచ్చాక ఈ కాళింగపేటలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి మేము మంచి చేశామంటేనే రేపు మాకు ఓటు వేయండి అని చెప్పి గర్వంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలుపుతూ ఇక్కడికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు